ప్రియమైన సహోదరి సహోదరులకు మన ప్రభువైన యేసు నామములో శుభములు. ప్రతిరోజు ఒక మిషనరీ జీవిత చరిత్రకు తిరిగి మీకు స్వాగతం. ఈ దినమున మనము ఇంగ్లాండ్ దేశమునకు చెందిన థామస్ జోన్స్ అను ఒక మిషనరీని గురించి క్లుప్తముగా పరిచయం చేసుకున్నటకు ప్రయత్నం చేద్దాం. థామస్ జోన్స్ యునైటెడ్ కింగ్డంలోని బెర్రీవ్ ప్రాంతంలో 1810 డిసెంబర్ 24 జన్మించారు. భారతదేశంలోని అస్సాం మరియు మేఘాలయ రాష్ట్రాలలో ఉన్న ఖాసీ అనే తెగలవారి మధ్య మొదటిగా జరిగించిన పరిచర్యకు పేరుగాంచిన మిషనరీ థామస్ జోన్స్. బాల్యము నుండి అతను తమ కుటుంబ పోషణ కొరకై తన తండ్రి యొక్క వడ్రంగి పనిలో సహకారిగా ఉండేవారు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణముగా అతను అధికారికముగా విద్యను అభ్యసించలేకపోయారు. అయినప్పటికీ వారి క్రైస్తవ సంఘ కార్యకలాపాలలో చాలా చురుకుగా ఉండే అతను 25 యవ్వన ప్రాయములోనే బోధించడం ప్రారంభించారు. అతను లండన్ మిషనరీ సొసైటీ లేక LMS తరపున మిషనరీ సేవ చేయుటకు ముందుకు వచ్చారు. కానీ ఆరోగ్యపరముగా అతని యొక్క బలహీన స్థితిని బట్టి ఆ సంస్థ వారు అతనిని పంపుటకు నిరాకరించారు. అయినప్పటికీ దేవుని పిలుపును గురించి దృఢమైన నిశ్చయం కలిగిన జోన్స్ 1840 కాల్వినిస్టిక్ మెథడిస్ట్ ఫారెన్ మిషనరీ సొసైటీ అనే సంస్థను స్థాపించారు. ఎక్కడికి వెళ్ళవలెనని అతను ప్రార్థనాపూర్వకముగా వివిధ ప్రదేశాలను పరిగణలోనికి తీసుకొని యోచిస్తుండగా దేవుడు ఈశాన్య భారతదేశంలో పరిచర్య చేయుట కొరకు అతనికి ద్వారం తెరిచాడు. తన జీవిత భాగస్వామి అన్నయ్యతో కలిసి 1841 ఏప్రిల్ మాసంలో భారతదేశంలోని కలకత్తా నగరంను చేరుకున్నారు జోన్స్. అక్కడ నుండి అతను ఖాసీ కొండలలోని ప్రజలను చేరుకున్నటకై పయనమయ్యారు. సహాయం చేయుటకు ఎటువంటి స్నేహితులు వారికి లేరు. ఆ మిషనరీ దంపతులు ప్రయాణాలలో అధిక భాగం కాలినడకనే కొండలను ఎక్కుతూ 4,000 ఎత్తులో ఉన్న చిరపుంజి ఊరికి చేరుకున్నారు. స్థానికులతో సంబంధాలు ఏర్పరచుకున్నటకు జోన్స్కు కొంత సమయం పట్టింది. తరువాత అతను సువార్తతో వారిని సందర్శించుటకు తన వడ్రంగి మరియు వ్యవసాయ సంబంధిత నైపుణ్యములను ఉపయోగించారు. జోన్స్ స్థానిక భాషను నేర్చుకుని దానికి లిపిని కల్పించారు మరియు అతను మత్తయి సువార్తను ఖాసీ భాషలోనికి అనువదించారు. ఖాసీ నిఘంటువును కూడా ప్రచురించారు. విశ్రాంతి విరామం లేకుండా ఖాసీ జైంతియా కొండల మధ్య అంతటా సువార్తను ప్రకటించుచు ప్రయాణించిన అతను అనేక మిషన్ కేంద్రములను స్థాపించారు. అంతేకాదు అస్సాం మరియు మేఘాలయాలలో సామాజిక ఆత్మీయ సాహిత్య మరియు ఆర్థిక పునర్జీవనానికి నాయకునిగా మారారు జోన్స్. ఈ పరిచర్య అంతటినీ అనేక పరీక్షలను శ్రమలను అధిగమించి జరిగించారు జోన్స్. భారతదేశమునకు వచ్చిన 4 తన బిడ్డను మరియు భార్యను అతను కోల్పోయారు. ఉష్ణమండల వాతావరణము మరియు సువార్త ప్రకటించుటకు అలుపెరగక తాను చేసిన ప్రయాణాల వలన అతని దేహము కూడా బాగా దెబ్బతిన్నది. మలేరియా బారిన పడిన అతను 39 తక్కువ వయసులోనే 1849 సెప్టెంబర్ 16 ఈ లోకయాత్రను ముగించి ప్రభు సన్నిధానమునకు చేరుకున్నారు. దేవుడు తన సేవకుని గణపరిచాడు. మేఘాలయ ప్రజలు అతను అక్కడికి వచ్చిన జూన్ 22 రెవరెండ్ థామస్ జోన్స్ డేగా జరుపుకుంటారు మరియు ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ రోజును సెలవు దినముగా ప్రకటించింది. అక్కడ అతను చూపిన ప్రభావము అటువంటిది. మరి ప్రియమైన వారలారా, ఇతరులు అంగీకరించని కారణముగా మీరు మీ పరిచర్యలో నిరాశ చెంది ఉన్నారా? దేవుడు మీ కొరకు
నిశ్చయముగా వేరొక ద్వారమును తెరుస్తాడు. ప్రభువా, మీ అంగీకారమునకే గాని మనుషుల ఆమోదమునకై నేను ఎదురు చూడకయుండునట్లు నాకు సహాయము దయచేయము. ఆమెన్.